అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన సిరిప్రద ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే శ్రీకృష్ణ కర్ణ సంవాదము ఇది ఒక మంచి వ్యక్తిత్వ వికాస కథగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలకే కుంగిపోతూ ఢీలా పడిపోతూ అన్ని కష్టాలు మనకే వచ్చాయా అని బాధపడుతూ ఉంటాం దీనికి మహాభారతంలో శ్రీకృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఒక సంవాదాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది కర్ణుడు కృష్ణుడిని అడిగాడు నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించారు ఎందుకంటే నేను క్షత్రియుడిని కాను అన్న కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు ద్రౌపదీ స్వయంవరంలోనూ నాకు పరాభవం జరిగింది ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం వెనుక ఉన్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవడం కోసమే నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధని దయాధర్మం వల్లనే అలాంటప్పుడు నేను దుర్యోధను పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకుని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుంచి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసనల మధ్యన ఉన్నాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణం అని నిందించేవారు కూడా నాకు సైన్యమూ లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏటా నా చదువు ప్రారంభమైంది నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు నేను నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను పైగా నన్ను వివాహం చేసుకున్నవారు వారు నన్ను కోరుకుని కొందరు నేను రాక్షసుల నుండి కాపాడినవారు జరాసందుని జరాసంధుని నుండి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమున నుండి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడిగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకొచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకో కర్ణ జీవితంలో సమస్యలు సవాళ్లు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని యుధిష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావాల్సినది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అదే చాలా ముఖ్యమైనది ఈ కథ ద్వారా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కూడా మానవ రూపం దాల్చి ఎన్ని కష్టాలు పడ్డాడో అని తెలుస్తోంది కదా దీని ముందు మానవ మాత్రులమైన మనం ఏ పాటి అందుకే శ్రీకృష్ణం వందే జగద్గురు మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా రామాయణ మహాభారతాలు చదవడం ద్వారా కొంతవరకు మనం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మరింతగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం